సో అలాగే మీరు గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కొంచెం అజ్ఞాతంలో ఉన్నారని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ జరిగే మార్పులని పరిణామాలను గమనిస్తున్నారా ఖచ్చితంగా అండి నేను ఇప్పుడు మీకు అప్డేట్ చేసిన ప్రతి విషయం నేను మీకు చెప్పగలుగుతానంటే ఫాలో అప్ చేస్తున్నాను లేదన్నట్టు సో రైట్ అలాగే నేను ఏది సపోర్ట్ చేసేది విష్ణుగారి ప్రాణానికి నేను సపోర్్ చేస్తున్నానండి ప్రకాశ్రాజ్ కూడా వన్ ఆఫ్ ద యాక్టర్ ఏ కదా సో ఆయన కూడా నేను చేస్తాను సినిమా కార్మికులకి అంటున్నాను ఐ అప్రిషియేట్ యువర్ యాంకరింగ్ స్కిల్స్ అండి సీరియస్లీ యు ఆర్ ఆస్కింగ్ such a nice question ఐ రియల్లీ లైక్ యువర్ అండి థాంక్యూ అండి థాంక్యూ నేను ఏమంటానంటే ఖచ్చితంగా విష్ణు గారి ప్యానెల్ వైఎస్ఆర్సీపీకి ఏమైనా దగ్గరా అందుకని లైక్ చేస్తున్నారా ప్రకాష్ గారిని ఎందుకు ప్రకాష్ రాజ్ గారిని ఎందుకు లైక్ చేయట్లేదు అని అంటే దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ ని తమిళ నడిగర సంఘానికి వచ్చి అధ్యక్ష పదవిలో కూర్చోమని చెప్పమని లేట కన్నడ ఇండస్ట్రీలోకి పోయి అధ్యక్ష పదవిలో అట్లీస్ట్ బరిలోకి దిగమని చెప్పండి నేను సవాల్ చేస్తున్నా ఈ రోజు ఇప్పుడు మరి దాని వెనకాల ఉన్న రాజకీయంగా ఏం జరుగుతుంది నాకైతే తెలియదు కానీ అంటే మరి అందరూ అయిపోయారు నరేష్ వచ్చాడు చిరంజీవికి జై అన్నాడు వెళ్ళిపోయేటప్పుడు తూ అన్నాడు జీవిత రాజశేఖర్ రెడ్డి జీవిత రాజశేఖర్ ప్లస్ మళ్ళీ ఆ రాజశేఖర్లు వచ్చారు జై అన్నారు తూ అన్నారు కరాటే కళ్యాణి వచ్చింది జై అన్నారు తూ అన్నారు అంటే ఎందుకు స్టార్టింగ్ లో జై కొడుతున్నారు ఎందుకు ఎండింగ్ లో తూ అంటున్నారు అనేది నేను నిర్ణయించాను అంటే వాళ్ళు ఏ విధంగా చేస్తే టార్చర్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు జై కొట్టిన ప్రతి వాళ్ళు తిడుతున్నారు అనేది మీరు ఆలోచించండి కానీ విష్ణు గారి ప్యానెల్ కనుక వస్తే ప్రకాష్ రాజ్ గారి గురించి ఆయన పర్సనల్ గా నేనేం మాట్లాడదలుచుకోలేదు ఆయన మంచి మనిషి అయితే అయి ఉండొచ్చు కాక కానీ ఈ అధ్యక్ష పదవికి మాత్రం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం మానవ జాతి అనుకుంటాం యానిమల్స్ అనుకుంటాయి వాటి జాతుల్లో వాటిని కరెక్ట్ గా బతుకుతా ఉంటాయి సో మన తెలుగు నడిగ తెలుగు యాక్టర్స్ సంఘం తెలుగు యాక్టర్స్ కదా మరి తెలుగు యాక్టర్స్ ఉన్నారు కదా ఎవరు యాక్టర్ అంటే నీకు నీకు సత్తా లేదా సత్తా లేక బయట తెచ్చుకోవాలి విష్ణుకి ఏం తక్కువ విష్ణుకి బ్యాక్గ్రౌండ్ లేదా వాళ్ళ నాన్న ఎంత సీనియర్ యాక్టర్ ఇంట్లో ఎంత మంది యాక్టర్స్ ఉన్నారు ఆయన బలం ఏంటి ఆయన ప్రొడ్యూసర్ గా చేశారు అండ్ ఆల్సో యాక్టర్ ప్రూవ్డ్ యాక్టర్ మంచి చెడు తెలిసిన తరతరాలుగా చూస్తున్న మంచి చెడుగా చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు ఇంతకన్నా ఎక్స్పీరియన్స్ ఏం కావాలి నాకు తెలిసి విష్ణు ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి విష్ణు గారు ఇస్ ద బెస్ట్ ఆప్షన్.